పరవశిస్తూ ఉంటుంది. మన బయట ఉన్నటువంటి శత్రువులలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కూడా అందుకే పచ్చని బంగారాన్ని పంచుకుంటూ ఎంత గొప్పగా జరుగుతుందో మరి ఆకాశ దీపాలను చూస్తే తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పునర్జీవ సభ్యురాలు ఆధ్వర్యంలో మన ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారి రావణాసురుడి యొక్క దహన సంస్కారానికి మరి ముఖ్య అతిథిగా వచ్చిన మరీ ముఖ్యమైన అతిపెద్ద పండుగ. ఈ పండుగను మనం ఎవరిళ్లలో వాళ్ళం కాకుండా ఇట్లా నిజామాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా కలిసి జరుపుకోవడం అన్నది చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరందరూ ఇక్కడికి రావడం రావణ దహన కార్యక్రమాన్ని మరి ఇప్పుడు మనం వీక్షించబోతా ఉన్నాం. రావణ దహనం అంటేనే మనలో ఉండేటటువంటి చెడును మనమే కంప్లీట్ గా కూడా దహనం చేసుకుంటూ మనపై మనమే విజయం సాధించుకుంటూ ఒక మంచి మనిషిగా తయారవుతూ ముందుకెళ్లడం, మరి అటువంటి ఒక మెసేజ్ ని ఈ రావణ దహన కార్యక్రమం మనందరికి కూడా ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు. మరి పోయిన సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమం మనం చేయడం. ఒక్కొక్క సంవత్సరం కొంత కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అందరం కూడా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం.